హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బేబీ సెరెలాక్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము. ఈదర్ హాఫ్ పట్ట బియ్యం అయినా తీసుకోవచ్చు, మనం తినే బియ్యం అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వాటిల్లో 1/3 బియ్య కందిపప్పు వేస్తున్నాం, ఎర్ర కందిపప్పు. అలాగే పెసరపప్పు, పొట్టు ఉన్నదైనా పర్లేదు, లేనిదైనా పర్లేదు. అలాగే కందిపప్పు కూడా చేస్తున్నాము. కందిపప్పు 1/3 గ్లాస్. దీంట్లో చాయ్ మినపప్పు కూడా 1/3 గ్లాస్ తీసుకున్నాము. ఇప్పుడు బాదం, హ్యాండ్ ఫుల్ ఆఫ్ బాదం, ఎయిదర్ 10-15 బాదం అయినా వేయచ్చు, లేకపోతే హ్యాండ్ ఫుల్ అయినా వేయచ్చు. జీడిపప్పు, ఇది కనుక మీరు ఫస్ట్ టైం నట్స్ బేబీకి పెడుతున్నట్లయితే కనుక ఫస్ట్ బాదం ట్రై చేసి తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఇట్లా వీటన్నిటిని కడిగేసి బాగా 1 అవర్ 1/2 అవర్ 2 అవర్ మనము నానపెట్టుకొని స్ట్రెయిన్ చేసేసాక ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా 1/2 డే పైన నేను ఆరబెట్టాను. ఆరబెట్టాక మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగ తీసుకొని బాండ్లీలో అంతం పప్పు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చాలా మంచిగా డ్రై అయ్యేంతవరకు మనం వేయించుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. ఇది మెల్లగా అవుతుంది, సో టైం పడుతుంది, మాడిపోకుండా మనం చూసుకోవాలి. ఏదర్ ఇది నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలాగైనా వేయించుకోవచ్చు. అండ్ దీంట్లో లాస్ట్లో మనం వాము ఆర్ జీలకర్ర కూడా వేయచ్చు. నేను వాము పౌడర్ సపరేట్గా వేసి పెట్టుకున్నాను, సో వేయలేదు. ఇలా తీసుకున్న దాన్ని బాగా చల్లారిపోయాక పౌడర్ అయితే చేసుకున్నాము. పౌడర్ చేసుకున్న దాన్ని కొంచెం చల్లారాక బాక్స్లోకి తీసేసుకోవటమే. సో దీన్ని మనం బేబీస్కి పెట్టేటప్పుడు ముందర కొంచెం బాయిల్ చేయాలి. ఓకేనా? నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.